బాలుడు మరణానికి కారణం తెలిపిన నారదుడు శూద్రుడు ఎక్కడ తపస్సు చేస్తున్నాడో చెప్పకపోవట, మరి శూద్రుడు తపస్సు చేయడం వల్ల బాలుడు చనిపోయాడు, అసలు అతడు ఎక్కడ తపస్సు చేస్తున్నాడు అని అడగని ఆలోచన రాని రాముడు దేవుడు అనుకోవడం మరి మానవుడు అనే ఆలోచన ఇక్కడ కనబడుతుంది. శూద్రుడు తపస్సు చేయడం వల్లనే బాలుడు చనిపోతే నారదుడు చెప్పిన దానిని బట్టి రాజుకు వెంటనే నరకం ప్రాప్తించాలి, రాజ్యానికి అలక్ష్మి కలగాలి. కానీ రాముడు వెంటనే నరకంలోనికి వెళ్ళలేదు, రాజ్యానికి అలక్ష్మి కూడా కలగలేదు, కానీ కేవలం శూద్రుడు తపస్సు చేయడం వల్ల మాత్రమే బాలుడు చనిపోయాడని నారదుడు చెప్పిన మాటను గుడ్డిగా నమ్మిన రాముడు దేవుడు ఎలా అవుతాడు?